వీడెవడు కొత్తగా కోట్ వేసుకొచ్చి ప్లానులు ఇస్తున్నాడు? ఏకాంబరం, మన చుట్టూ మీడియా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవ మర్యాదలు నువ్వే కాపాడాలి. నేను చెప్పేంత వరకు ఏ ఒక్క మీడియాకి నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వకూడదు. ఓకే సార్, ఆల్రెడీ ఇచ్చేసానే. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇక్కడికి వస్తారా? లోపలికి వెళ్ళిపడి పట్టుకోవాల్సింది. ముసలమ్మల దగ్గర బాంబులు గింపులు ఉన్నాయి సార్. ముగ్గురు ముసలమ్మలు లోపలికి వెళ్లారు, వాళ్ళని పట్టుకునే దమ్ము లేదు కానీ మాట్లాడుతున్నారు. మేడం, ఏంటి ఈ ముసలి వయసులో నిలబడలేకపోతున్నాను. ఏం చేయమంటావు? చేతులు కొంచెం కిందకు దించుకోవచ్చా? ఏ బోర్లో పడుకుని నిద్రపోవడానికా? ఏంటి నిద్రపోమంటున్నావు? నువ్వు ఊరుకో, వీళ్ళు నిలబడి ఉంటేనే ఏదో పిచ్చి పని చేస్తా ఉంటారు. పడుకున్నారనుకో, లేవనే లేవరు. అది మనకు సేఫ్. కరెక్ట్. మర్యాదగా అందరూ పడుకోండి. బయట పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూసొస్తాను గాని నువ్వు వీళ్ళని చూసుకో. సరే సరే సరే, వెళ్ళరా. కాల్చి పరేస్తాను. పుణ్యకోటి, అటువంటి వేషాలు వెయ్యకూడదు. తను నా మనిషి, నీ పెళ్ళామని అనుకున్నావా? సార్, పెళ్ళాం మీద ఎవడు సార్ ఆశగా చెయ్యి వేస్తాడు? నీ మనిషి అని తెలిసే చెయ్యి వేశాడు. తను పుణ్యకోటి కాదు, పుణ్యకేడి. నీకు లోను ఇవ్వనురా? లోను లోను అంటూ కుక్కలా తిరుగుతావు. నిద్రపోమంటే పంచాయతీ పెడతావా? చిన్నర్మే. ఓకే ఓకే మేడం. అయ్యో, వీడి పక్కన వచ్చి పడుకున్నాను. వీడు మాత్రం బిగ్ బాస్ షోకి వెళ్తే ఎవరు లోపలుండరు, అందరూ పారిపోతారు. ఇక్కడ ఎవరు చండాలవైన పర్ఫ్యూమ్ యూజ్ చేశారు? వాసన భరించలేకపోతున్నా. వాసన కాదమ్మా, కుళ్ళు కంపు. మొళిక్కాలలో సునామీ వచ్చినట్టు ఒకటే గబ్బు. ఎవడై ఉంటాడు? సార్, ఈ ఎఫెక్ట్కి నేనే కారణం. అవును సార్, కుసుమారు నీ పేరు మార్చాక సైడ్ ఎఫెక్ట్ హెవీగా ఉంది. రిలాక్స్డ్ గా పడుకుంటే వస్తూనే ఉంది. కూడా ఏ సిచ్యుయేషన్ లో ఏం మాట్లాడుతున్నావు? అవును, కుసుమాది ఎన్నిసార్లు రాశావు? అది ఎందుకు ఇప్పుడు అడుగుతున్నావు? ఎన్నిసార్లు రాశావో అన్నిసార్లు వదులుతూనే ఉంటావు. 108 సార్లు రాశాను, 18 సార్లే వచ్చింది. ఇంకా 90 మిగిలి ఉన్నాయా? ఒడే దుర్మార్గుడా, అందరికీ బండి గండం అంటారు, కానీ ఇప్పుడు నీ వల్ల అందరికీ కంపు గండం అయిపోయిందిరా. నీ పేరు నేనే మార్చానని దయచేసి ఎవరికీ చెప్పకు. చూసి జాగ్రత్తగా వదులు, లేదంటే పక్కనున్న పాప గాలిలో ఎగిరిపోతుంది. అయ్యో ప్లీజ్, నాకు పడుకోవడానికి వేరే చోటు దొరుకుతుందా? చాలు, ఈ అన్యాయాన్ని ఎవరు అడగరా? కమాండో పోలీస్ వచ్చే సౌండ్ వినిపిస్తుంది. అలాగా పోలీస్ జీపు సర్రన్ వస్తున్నట్టుంది. ఏంటి, కమాండో పోలీసులు లోపలికి వస్తున్నారా? కంగారు పడకండి, తను తప్పుగా చెప్పింది. కమాండర్ బాంబులు వేయలేదు, ఈ కంపుగాడే బాంబులు వదులుతూనే ఉన్నాడు. ఏంటి, ఏదో వాగేశాను. అర్థమైంది, పోలీసులు విషవాయువుని లోపలికి పంపించారు. అందరూ పడిపోయాక పోలీసులు లోపలికి వస్తారు. ఓయ్, ఇది విషవాయువే కానీ పోలీసులు వదిలింది కాదు, ఈ బండ విధవ వదిలింది. అయ్య బాబోయ్, నీ సర్వీసులో ఇప్పుడే నిక్కజని నిజం చెప్పావు. ఒరే పాపాత్ముడా, 10 గజాల పంచిని పర్రం చెప్పినట్టు బాంబులు దాడి చేసి పాపను పరలోకానికి పంపించేశావు. మేడం, ఆ ముసుగుని నాకు ఇవ్వండి, నేను వేసుకుంటాను. ఈ ఏరియాకి వచ్చే మీకు అర్థమవుతుంది. ఏంటి అక్కడ ఇంతసేపు పంచాయతీ జరుగుతుందే? మేడం, టీవీలో కూడా అప్పుడప్పుడు బ్రేకులు ఇస్తూనే ఉంటారు, కానీ ఈ దుర్మార్గుడు కంటిన్యూస్గా వదులుతూనే ఉన్నాడు. వీడి కోర్టు నుంచే శబ్దం వస్తుంది. కోర్టు నుంచి షూటింగ్ నుంచి రావడం లేదమ్మా, వదిలాడు. నువ్వెందుకు ఇలా బాంబులు వదులుతున్నావు? మిమ్మల్ని మాత్రమేనా, అందరినీ బాంబులుగా కొమ్మేస్తున్నాడు. ఓరు పాపిష్టోడా, నేను తీసుకొచ్చిన టైం బాంబు కంటే నీ బా
ఆనందంగా ఉందిరా. ఊరి సన్నాసి అందరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు, నువ్వేంట్రా ఇది ఓపెన్ చేయడానికి ఇక్కడికి వచ్చావు? ఒక పని చేయండి, మీరు వీడిని బయటికి పంపేయండి, పోలీసులు భారీ పోతారు, అప్పుడు మీరు తప్పించుకోవచ్చు. అది మేము చూసుకుంటాం, నువ్వు వీడికి సపోర్ట్ చేయకు. చూసారా, దీనికి కూడా బాంబుతోనే బదులు చెబుతున్నాడు. రే, ఇంకోసారి ఇలాంటి సౌండ్ వచ్చిందో ముందు నిన్ను కాల్ చేస్తాను, జాగ్రత్త. ఆంటీ టెర్రరిస్ట్ ఆఫీసర్ ముస్తఫా చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ బ్యాంకు దొంగతనం చేసిన కీరకోయిదాల్ తలం ఆ మిస్సుల వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి పంపించినట్టు ఈ దోపిడికి సంబంధించిన అందరినీ త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. నేను అనుకున్నట్టుగానే నాకు ముగ్గురు బామ్మలు దొరికారు. హలో, నేనే కిరక్ కుయిదా నాయకుణ్ణి. ఖాళీ మాట్లాడుతున్నా, ఆ ముస్తఫాకి ఫోన్ ఇవ్వు. పేరు చూడు. నో 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 నో, మేము ఏం యాక్షన్ తీసుకోబోతున్నాం అనేది మీతో చెప్పాల్సిన అవసరం లేదు. కిరక్ కుయిదా సంస్థ నాయకుడు ఖాళీ లైన్ లో ఉన్నాడు. ఖాళీయా? హలో, నీ పేరు ఖాళీ? అవును, ఖాళీ. ఖాళీ, నేను చెప్పేది నా. ఏం చేయాలి? నేనే ఆ తుపాకీ పట్టుకున్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి లోపలికి పంపించాను. రే ఖాళీ, ముసలి వాళ్ళు అయిపోయిన వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి అనవసరమైన సమస్యలు సృష్టిస్తున్నావు. నీ వల్ల అన్యాయంగా ఆ ముగ్గురు బామ్మలు జైలుకి వెళ్ళబోతున్నారు, తెలుసా? ఇలా చూడ, బ్యాంక్ లో ఉన్నోళ్ళందరూ ప్రాణాలతో ఉండాలంటే నువ్వు ఆ దులానీని రిలీజ్ చేసి బయటికి పంపించు. ఓ, వాడి కోసమా ఈ బామ్మల్ని ముగ్గురిని లోపలికి? అవును, దులానీని వదలాలి, అందుకే ఈ బ్యాంక్ని అటాక్ చేస్తున్నాను. నీ పేరేమని చెప్పావు? ఖాళీ అని కదా. అతి త్వరలో నువ్వు ఖాళీ అయిపోతావు. ఇలా చూడు, ముగ్గురు ప్రాణాలని పణంగా పెట్టే లోపలికొచ్చారు. మా సంస్థ అటువంటిదే, రిలీజ్ చేయి. నువ్వనుకున్నట్టుగా ఇక్కడ ఏమీ జరగదు. ఏ ముస్తఫా, టైం బాంబ్ పేలిందో మీరందరూ అంతే. మీకు అరగంట టైం ఇస్తున్నాను, త్వరగా రిలీజ్ చేయి. దులాని నా దగ్గరే ఉంటాడు, ఆ ముగ్గురు ముసలమ్మలు అదే లోకప్లో ఉంటారు. ఫోన్ పెట్రా. జై కీరకోయిదా. ఇదిగో ఫోన్. ఈ ఫోన్ నా గిఫ్ట్ సార్, థాంక్యూ సార్. ఈ కాలర్ని ట్రేస్ చేయండి. సారీ సార్, ఐ విల్ డు సార్. గిఫ్ట్ ఇవ్వడానికి ఏం సాధించారని? ఏంటి, మా సంస్థ గురించి వరల్డ్ లెవెల్లో విచారించావా? మీ నాయకుడు ఫోన్లో మాట్లాడాడు. నాయకుడా? ఎవరతడు? అతని పేరు? మీ నాయకుడి పేరు కూడా మీకు తెలీదా? అది అది ఏంటంటే, మా నాయకుడి పేరు మనోడితో చెప్పకూడదు. మీ నాయకుడు ఖాళీ మాట్లాడాడు. ఖాళీ అయిపోవాలని ఈ పేరు పెట్టుకున్నాడా? అది కాదు, ఇలా అడిగినందుకే మా ఖాళీ గొంతు కత్తితో కోసేశాడు. కాదమ్మా, మీ నాయకుడు ఉగ్రవాది దులానీని విడుదల చేయమంటున్నాడు. ఆయన చెప్పినట్టుగా దులానీని రిలీజ్ చేసుకో, బారణిని పెరువులో తెచ్చుకో, దాని గురించి మాకే బాధ లేదు. మేము డబ్బుతో ఇక్కడి నుంచి బయటపడాలి, అది మర్చిపోకు. ఇలా చూడు, ఆయన చెప్పింది నువ్వు వినాలి, మేం చెప్పింది నువ్వు వినాలి, అర్థమైందా? వాళ్ళు కూడా దులానీని విడుదల చేయమంటున్నారు సార్. కుదరదు, వాళ్ళు చెప్తే వెంటనే రిలీజ్ చేయాలా? డామ్ ఇట్! ఎంత ట్రై చేసినా కాల్ని ట్రేస్ చేయలేకపోయాం సార్. తర్వాత మధ్యలో ఈయన వైఫ్ కాల్ చేశారు సార్. బండబడ్డ బూతులతో తిట్టారు సార్. తర్వాత ఒక ప్యాకెట్ పాలు అడిగారు సార్. అలాగా సార్? నేను వెళ్ళి పాలు పాల ప్యాకెట్లు పక్కన పెట్టి వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. పాలు కావాలంటే పాలు, డ్యూటీ చేయడం కంటే ఇంట్లో పనులు చేసుకోండి, పోయి. దులాని అనేవాడు పెద్ద తీవ్రవాది, వాణ్ణి విడిపించడానికి ఇక్కడికి వచ్చాం. ఏం చేయమంటావు? పోలీసుల్ని మనం కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే ఎవడో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. హీరకో ఇదా అని మనం డబ్బా కొడితే ఇంకొకడు మన నాయకుడైనా డబ్బా కొడతాడు. ఆ దులానికి మనకి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెప్పారు. దులాని విషయంలో బాంబులు పట్టుదలగా ఉన్నారు, క్రమశిక్షణగా ట్రైనింగ్ తీసుకుని వచ్చినట్టున్నారు. ఆ ముగ్గురు బామ్మల్ని కాల్చి పడేయాలి. మినిస్టర్ ఫోన్ చేస్తున్నారు. హలో. ఏ ముస్తఫా సార్, ఇంకా ఆ ముగ్గురు దొంగలను పట్టుకోలేదా సార్? మీరనుకుంటున్నట్టు వాళ్ళు మామూలు ఆడవాళ్ళు కాదు, తీవ్రవాదులు సార్. బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి లోపలికి పంపించారు. తుపాకీలు టైం బాంబ్ తీసుకొచ్చి టార్చర్ పెడుతున్నారు సార్. నేను అసలే గుండె నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయి బాధపడుతున్నాను. బ్యాంకు దోపిడీకి పెద్ద ప్రాబ్లం కదా, వెంటనే ఏదో ఒకటి చేయవయ్యా. సార్, నేను చెప్పేది వినండి. ఈ సంస్కృతిని మనం పెంచి పోషిస్తే రేపు ఉదయాన్నే మీ ఇంటికి పాలు పడడానికి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని పడుకోబెట్టిపోతారు సార్. అయ్యో, పువ్వులు అమ్మేవాళ్ళు మీకు పూలదండ వేసి వెళ్ళిపోతారు సార్. ఆడవాళ్లే కాబట్టి ఏ సమస్య రాదని వాళ్ళు అనుకుంటున్నారు. నడి రోడ్లను నిలబెట్టి ఆడవాళ్లే కదా అని మనం కాల్చి పారేస్తే అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది.
నువ్వు చెప్పినట్టు చేస్తే ఆడవాళ్ల ఓట్లన్నీ పోతాయ్యా. సార్, మీరు ఆడవాళ్ల ఓట్లు ఓట్లని వెంపర్లాడుతున్నారు, కానీ ఇక్కడున్న ఆడవాళ్లు పోట్లు పొడుస్తున్నారు, తుపాకీతో తూట్లు పొడుస్తున్నారు సార్.